డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో బట్టవల్లి రైల్వే శిలాఫలకం వద్ద సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా 25% నిధులు మంజూరు చేయాలని, ఈ ప్రాంతంలో చమురు నిక్షేపాలు కోట్లాది రూపాయలు తరలించకపోతున్న ఆయిల్ కంపెనీలు కోనసీమ అభివృద్ధికి కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఇప్పటి వరకు కూడా రైలు పట్టాలెక్కే పరిస్థితి లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ వాసుల చిరకాల వాంచ అయినటువంటి ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలు నిర్లక్ష్యంతో నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా నిధులు అనేటువంటి కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వం 75% వాటాగా 1000 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 350 కోట్లు ప్రకటించాల్సి ఉండగా కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2.62 కోట్లు మాత్రమే విడుదల చేసి దీని ప్రాజెక్ట్ని ఎదరికి నడిపించకుండా అక్కడితో ఆగిపోయింది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 25% విడుదల చేయాలి, ఈ రైల్వే లైన్ని త్వరతగిన పూర్తి చేయాలి. అలాగే ఈ ప్రాంతంలో అనేక చమురు నిక్షేపాలు ఉన్నటువంటి తరలించుకుపోతున్నటువంటి ప్రైవేట్ సంస్థలైనటువంటి గెయిల్ కానీ రిలయన్స్ కానీ Please like, share, subscribe to BCN Telugu News.